వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిలియన్ బ్లాగర్. అండ్ ఈరోజు మీకు నేను ఒక బెస్ట్ కీవర్డ్ టూల్ అండి, ఓకే, కీవర్డ్ ఫైండర్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అనమాట, ఫ్రీ టూల్ అనమాట. దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు తెలుసు కీవర్డ్స్ అనేది చాలా చాలా మెయిన్ రోల్ అండి. వితౌట్ కీవర్డ్స్, ఓకే, మనకి హాట్ టెలుగో ఎఫిలియేట్ మార్కెటింగ్లో కీవర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కీవర్డ్స్ లేకుండా మనం ఎటువంటి ఆఫర్స్ని కానీ రన్ చేయలేము మనం. సో యూ షుడ్ హ్యావ్ ఎ కీవర్డ్స్, ఓకే. ద కీవర్డ్ ఫైండర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అండి. ఇది ఫ్రీ టూల్, ఫ్రీ టు యూజ్ అనమాట, ఓకే. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఓకే, చూసుకుంటే కనుక కీవర్డ్ టూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చెప్పాను నేను. అండ్ మన జనరల్ గూగుల్ యాడ్వర్డ్స్ ఉంటుంది, గూగుల్ టూల్స్ అని, గూగుల్ యాడ్వర్డ్స్లో టూల్ ఉంటుంది, గూగుల్ ప్లానర్ అనమాటారు, కీవర్డ్ ప్లానర్. అండ్ అదేవిధంగా బింగ్ ప్లానర్ ఉంటుంది, కీవర్డ్ ప్లానర్ అనేది. సో వాటిలో కూడా మనం మంత్లీ సెర్చెస్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత, అండ్ సిపిసి ఎంత అనేది మనం దాన్ని బేస్ చేసుకొని కీవర్డ్స్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకే. అదేవిధంగా కీవర్డ్ ఫైండర్ అనేది ఇది కూడా ద బెస్ట్ టూల్, న్యూలీ ఇన్వెంటెడ్ టూల్ అనమాట ఇది. సో మీకు దీనికోసం ఈరోజు చెప్తున్నాను, ఓకేనా. ఓకే, ఈ కీబోర్డ్ టూల్ చూసుకుంటే కనుక చూడండి ఈ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మనం అప్ టు 10 కీబోర్డ్స్ అనేది మనకి ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎఫిలియేట్ మార్కెటింగ్, ఓకే, కామ ఎంటర్ చేయండి. అండ్ ఇంకా కావాలంటే ఇంకా మీరు ఇచ్చుకోవచ్చు సిపిఏ మార్కెటింగ్, ఓకే, మేక్ మనీ ఆన్లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా అప్ టు 10 కీవర్డ్స్ మీరు ఇవ్వచ్చండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఫైండ్ కీవర్డ్స్ క్లిక్ చేయండి, ఓకే, చూడండి ఫెచింగ్ అవుతుంది అండ్ కీవర్డ్స్ అనేది రిట్రీవ్ అవుతుంది. అక్కడ ఇక్కడ చూసుకుంటే కనుక మధ్యలో మనకి ఎంతవరకు కీవర్డ్స్ కావాలి అంతవరకు మనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ స్టాప్ ద సెర్చ్ అని కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా అనేది స్టాప్ అయిపోతుంది. కొన్ని కీవర్డ్స్ వరకు మనం దీన్ని మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంచితే కనుక కంటిన్యూస్గా ఇది కీవర్డ్స్ని సెర్చ్ చేస్తూనే ఉంటుంది, కంప్లీట్ డేటా అనేది మనకి ఇస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ మీరు అప్డేట్ చేస్తే కనుక చూడండి ఇదంతా కూడా కీవర్డ్స్ అనేది రిట్రీవ్ అవుతుంది ఇక్కడ, ఓకే, కీవర్డ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫిల్టర్ ఉందండి, ఇక్కడ ఫిల్టర్ యూజ్ చేసుకొని ఇంకా మనం ఒక స్పెసిఫిక్ కీవర్డ్స్ మనకి ఎంత సిపిసీలో కావాలి, ఎంత మంత్లీ వాల్యూమ్లో కావాలి, ఓకే, ఈ విధంగా గూగుల్ యాడ్వర్డ్స్లో ఉపయోగించినటువంటి ఇక్కడ చూడండి యాడ్వర్డ్ క్యాంపెయిన్స్కి యూజ్ చేసినటువంటి కీవర్డ్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ వాల్యూమ్ ట్రెండ్స్ అనమాట, 12 మంత్స్, అంటే వితిన్ 12 మంత్స్ ఈ 1 ఇయర్ లోపు ఎక్కువ యూజ్ చేసినటువంటి కీవర్డ్స్ ఏంటి, వాటి యొక్క వాల్యూమ్ ఏంటి. ఇక్కడ చూస్తే కనుక 0.14 కాంపిటీషన్ అనమాట ఇది యాడ్వర్డ్, అంటే గూగుల్ యాడ్వర్డ్స్లో కాంపిటీషన్ ఎంత ఉంది, ఇక్కడ కాంపిటీషన్ ర్యాంకింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది యాడ్వర్డ్ సిపిసి అంటారు, కాస్ట్ పర్ క్లిక్ అనమాట, ఒక క్లిక్కి ఎంత కాస్ట్ పడుతుంది ఒక ఏదో ఈ కీవర్డ్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీవర్డ్ చూసుకుంటే ఈ కీవర్డ్కి 1 క్లిక్కి ఎంత కాస్ట్ అనేది తీసుకుంటుంది, అంటే ఈ యొక్క బిడ్డింగ్ అనమాట, కీవర్డ్ బిడ్డింగ్ ఎంత అని అర్థం ఇక్కడ. అండ్ మంత్లీ వాల్యూమ్ చూసుకుంటే కనుక 27,100 అనమాట ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్ అని చెప్పేసి ఈ కీవర్డ్కి పర్టికులర్గా, ఓకే. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే కంప్లీట్గా నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటుంది, ఓకే. మనం పర్టికులర్గా మనకు కొన్ని కీవర్డ్స్ చాలనుకుంటే ఇక్కడ మనం స్టాప్ ద సెర్చ్ అని ఇక్కడ మనం ఇచ్చిస్తే కనుక ఆటోమేటిక్గా కీవర్డ్ జనరేషన్ అనేది ఆగిపోతుంది. సో పర్టికులర్ కొన్ని కీవర్డ్స్ వరకు మనం ఇక్కడ చూడగలుగుతాం. అప్ టు 54 చూసారు కదా, అప్ టు 54 వరకు, ఇంకా మోర్ దెన్ 54 అనుకుంటా పేర్స్ అనేవి కీవర్డ్స్ అనేవి జనరేట్ అయినాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఇక్కడ, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కనుక మంత్లీ వాల్యూమ్ మ్యాక్సిమం పెట్టించుకోండి, మంత్లీ వాల్యూమ్, ఓకేనా, మంత్లీ వాల్యూమ్ మ్యాక్సిమం పెట్టించుకుంటాం. ఇక్కడ సిపిసి చూసుకుంటే కనుక చూడండి ఈ సిపిసి అనేది మనం, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మంత్లీ సిపిసి. అండ్ యాజ్ ఎ బిగినర్ మన బిగినర్స్ మనం ఓన్లీ $1 లోపే మాత్రమే మనం బిడ్డింగ్ ఇవ్వగలం కీబోర్డ్కి. సో మనం ఏం చేస్తాం చూడండి, కీబోర్డ్ అనేది $1 వరకు ఇక్కడ 10 సెంట్స్ నుంచి $1 వరకు బిడ్డింగ్ అనేది సెట్ చేసుకున్నాను నేను. అండ్ కాంపిటీషన్ అనేది మ్యాక్సిమం కాంపిటీషన్ నుంచి ఇద్దాం, ఓకే, సిపిసి ఒకటే మార్చుకున్నాను నేను.
మంత్లీ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉండాలి మనకి, ఎక్కువ మంత్లీ వాల్యూమ్ ఉంటే బాగుంటుంది. అండ్ కాంపిటీషన్ కూడా లో కాంపిటీషన్ పెట్టుకుంటే లో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ అనేది చూడండి, ఓకే మన ఇష్టం, కాంపిటీషన్ తక్కువ కాబట్టి తక్కువ కాంపిటీషన్ పెట్టుకొని మనం లో కాంపిటేటివ్ కీవర్డ్స్ మనం స్పెసిఫిక్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సిపిసి అనేది చూడండి, 10 సెంట్స్ నుంచి $1 వరకు సెంట్స్ నేను అనేది పెట్టించుకున్నా సిపిసి అనేది. సో చూసుకుంటే స్పెసిఫిక్గా ఈ రేంజ్లో ఉన్నటువంటి కీవర్డ్స్ మాత్రం ఇక్కడ మనం చూడగలుగుతాం, ఓకేనా చూడండి. ఓకే అప్ టు 5 పేజెస్ వరకు ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం వన్స్ ఫిల్టర్స్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఎఫిలియేట్ మార్కెటింగ్ ఫ్లిప్కార్ట్ ఉంది చూడండి, ఇక్కడ 3600 మంత్లీ వాల్యూమ్ ఉందండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎయిర్పోర్ట్ సిపిసి అనేది $0.28 అనమాట, ఎయిర్పోర్ట్ కాంపిటీషన్ అనేది 0.23. ఇక్కడ వాల్యూమ్ ట్రెండ్స్ అనేది వితిన్ 12 మంత్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ ట్రెండ్ చూడవచ్చు మీరు, ఏ మంత్లో ఎంత ట్రెండ్ ఉంది. సెకండ్ మంత్లో ట్రెండ్ ఇక్కడ ఎక్కువ హై ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ 11th మంత్ అలా ఇదే అనమాట, ఓకేనా. ఈ విధంగా మనం స్పెసిఫిక్గా కీవర్డ్స్ని మనం చూస్ చేసుకొని ఈ కీవర్డ్స్ని మనం యాడ్ క్యాంపెయిన్స్లో యూజ్ చేసుకుంటే కనుక ఎక్కువగా కన్వర్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మన సిపిసి కూడా పర్టికులర్గా తక్కువ పెట్టుకుంటే మనకి బిడ్డింగ్ తక్కువ పెట్టుకుంటే తక్కువ ఉన్న కీవర్డ్స్ మనం చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా చూడండి, $0.28, $0.28 ఈ కీవర్డ్కి ఏమో $0.28 ఉంది. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ లాగ్గి, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఆన్ ఫ్లిప్కార్ట్, ఓకే అన్ని ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ ఉన్నాయండి తక్కువ. నెక్స్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ నైజీరియా, ఎఫిలియేట్ మార్కెటింగ్ లజాడా, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎర్నింగ్ చూస్తే కనుక మంత్లీ వాల్యూమ్ ఎలా ఉంది. అండ్ కీవర్డ్ బిడ్డింగ్ అనేది అంటే సిపిసి అనేది $0.63 ఉందన్నమాట. సో ఈ విధంగా స్పెసిఫిక్ కీవర్డ్స్ మనం చూస్ చేసుకుని వీటిని యూజ్ చేయడం వల్ల మనం కన్వర్సన్స్ అనేవి ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనీ అనేది ఎక్కువగా జనరేట్ చేయవచ్చు. సో సక్సెస్ఫుల్ కీవర్డ్స్ అనేవి మనం డేటా అనేది ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.